ఏది సాధించాలనే ఓ విధమైన మొండితనంతో కూడిన పట్టుదల ఉన్న నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమాన్ని లేవదీసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అంటూ ఢిల్లీ వెళ్లి అప్పటి యూపీఏ పెద్దలతో చర్చలు జరిపి అనుకున్నది సాధించారు. అలాంటి ఆయన మార్చి 3వ తేదీన ప్రగతి భవన్లో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీతో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పిన ఆయన ఆ రెండు పార్టీలపై పలు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా కొత్త ప్రతిపాదనను కేసీఆర్ తెరపైకి తెచ్చారు. అదేమిటంటే కేంద్రంలో 3వ కూటమి ఏర్పాటుకు సిద్ధమంటూ కేసీఆర్ ప్రకటించారు. అందుకు అవసరమైతే ఒకనాటి సహచరుడు ఏపీ సీఎం చంద్రబాబుతో దోస్తీకి కూడా సిద్ధమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేలాగా ఆంధ్రులు కూడా అంతే అన్న కేసీఆర్ తాజాగా విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ఎందుకు ఇవ్వరంటూ కమలనాథులను సూటిగా ప్రశ్నించారు. అలాగే ఈ 3వ కూటమి ఏర్పాటు కోసం అవసరమైతే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ తాజా వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ విశ్లేషకులు ఇలా స్పందిస్తున్నారు. సైకిల్ పార్టీతో కారు పార్టీ పొత్తుకు సిద్ధమే అని గులాబీబాస్ మాటల అంతరార్థమని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో సైకిల్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటూ లీడర్లు క్యాడర్ల సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీతో పొత్తు అనే అంశాన్ని మాత్రం బాబు ఆ సమయంలో స్పష్టం చేయలేదు. దీంతో కారు పార్టీతోనే పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని వారంతా భావించారు. కానీ ఈ అంశంపై గులాబీ నేతలు స్పందించకపోవడంతో తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లు గమ్మునుండిపోయారు. కాగా బాబుతో జతకట్టేందుకు సిద్ధమని కేసీఆర్ తాజా ప్రకటనతో కారుతో సైకిల్ సవారీ చేస్తుందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుందని వారు చెబుతున్నారు. వారిద్దరూ తెలంగాణలోనే కాదు కేంద్రంలో కూడా చక్రం తిప్పేందుకు చాలా అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.